చూస్తున్నారు టెక్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు అయితే వన్ బై వన్గా రిలీజ్ అవుతున్నాయి సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ద్వారా భర్తీ చేసి అన్ని రకాల ఉద్యోగాలు జోనల్ వైజ్గా కేటాయించి జోనల్ వైజ్గా అయితే వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ అయితే చేస్తున్నారండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెందిన అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ జోన్ల వారీగా ఎవరైతే అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే పదమూడు జిల్లాల వాళ్ళు ఉన్నారు కదా పదమూడు జిల్లాలు కలిపి నాలుగు జోన్లుగా అయితే కేటాయించారు నాలుగు జోన్లకు సంబంధించి అయితే

ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అప్లై చేసుకునే అభ్యర్థులు మీ యొక్క జోనల్ ఆధారంగా అయితే ఈ నోటిఫికేషన్ ఆధారంగా జాబ్స్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది చాలామందికి అయితే ఈ దీనికి జోనల్ వైజ్గా మీ యొక్క డిస్టిక్ మీ యొక్క ఏరియా ఏ జోనల్ కింద వస్తుందో తెలిసి ఉండవచ్చు ఎవరైతే మీకు తెలియదు అనుకున్న వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు జోన్లకు గురించి ఏ ఏ జిల్లా ఏ జోన్ కేటగిరీ కింద వస్తుందో అది పూర్తి సమాచారాన్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రం వీడియో అయితే చూడండి మీకు తెలుసు అనుకుంటే వీడియోని స్కిప్ చేసి వీడియోని స్టాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకి వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇప్పటివరకు మనకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అయితే నాలుగు జోన్స్ అయితే ఉన్నాయండి ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేసే అన్ని ఉద్యోగాలు ఈ నాలుగు జోన్స్ ఆధారంగా అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేస్తారు ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు జోన్లకు సంబంధించి పదమూడు జిల్లాల అభ్యర్థులు నాలుగు జోన్ల కింద కేటాయించారు ఆ పదమూడు జిల్లాలు ఈ నాలుగు జోన్లలో ఏ జోన్ కింద ఏ డిస్టిక్ వస్తుందో ఒకసారి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో అయితే మరీ అంత ఎక్కువే ఉంటుంది షార్ట్గా ఉంటుంది దానికోసం నేను సపరేట్ ఒక నోట్ ప్యాడ్లో అయితే ఈ ఇన్ఫర్మేషన్ పేపర్ ద్వారా అయితే ప్రింట్ అయితే చేశానండి ఇక్కడ చూసుకుంటే జోన్ వన్ ఒకటి చూసుకుంటే ఫ్రెండ్ జోన్ వన్లోకి సంబంధించి ప్రజెంట్ అయితే మూడు డిస్టిక్స్ అయితే ఉన్నాయండి శ్రీకాకుళం విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ మూడు డిస్టిక్లు జోన్ వన్ కేటగిరీ కింద అయితే వస్తారు ఎవరైతే మీరు ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఈ మూడు కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఏ మూడు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళు జోన్ వన్ కేటగిరీ కింద అర్హులైతే ఎలిజిబుల్ అవుతారు అలాగే జోన్ టూకు సంబంధించి ఈస్ట్ గోదావరి గోదావరి వెస్ట్ గోదావరి అలాగే కృష్ణాకి చెందిన అభ్యర్థులు అయితే వీళ్ళు జోన్ టూ కేటగిరీ కింద అయితే వస్తారండి ఎవరైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి కృష్ణా డిస్టిక్ చెందిన అభ్యర్థులు ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేసే జాబ్స్కి అయితే ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళు జోన్ టూ కింద అయితే ఎలిజిబుల్గా అయితే ఉంటారు అలాగే జోన్ త్రీకి సంబంధించి గుంటూరు ప్రకాశం అండ్ నెల్లూరు డిస్టిక్లకు చెందిన అభ్యర్థులు జూన్ జోన్ త్రీ కేటగిరీ కింద అయితే ఎలిజిబుల్ భర్తీ అయితే చేస్తున్నారండి ఏదైతే ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తారో ఈ మూడు డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అభ్యర్థులు జోన్ త్రీ కేటగిరీ కింద అయితే వాళ్ళు వస్తారండి అలాగే జోన్ ఫోర్ కేటగిరీకి సంబంధించి చిత్తూరు కడప అలాగే అనంతపురం అండ్ కర్నూలు డిస్టిక్ అయితే నాలుగు జిల్లాలో జోన్ ఫోర్ కేటగిరీ కింద అయితే అనేది జరిగింది ఇక్కడ అయితే కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది అని పడింది కడప డిస్టిక్ అనేది వైఎస్ఆర్ కడప చిత్తూరు కడప అనంతపురం అండ్ కర్నూలు ఈ నాలుగు జిల్లాలు జోన్ ఫోర్ కింద అయితే కేటగిరీ కింద వస్తారు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేసే ఏ ఉద్యోగాలన్నీ కూడా జోన్ల వారికైతే డివైడ్ అయితే చేస్తారో మీరు ఏ జోన్ కేటగిరీ కింద వస్తారో వాళ్ళు మీకు తెలియని వాళ్ళు ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోతో చూడడం చేయడం అయితే జరిగిందండి జోన్ ఫోర్ కింద చిత్తూరు కడప అనంతపురం కర్నూలు అలాగే జోన్ త్రీకి సంబంధించి గుంటూరు ప్రకాశం నెల్లూరు జోన్ టూకు సంబంధించి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ జోన్ వన్కు సంబంధించి శ్రీకాకుళం విశాఖపట్నం అండ్ విజయనగరం డిస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ జోన్ల వారీగా ఏమైనా మీకు కన్ఫ్యూజన్ డౌట్స్ ఉండే దాన్ని క్లారిఫై చేయడానికి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అయితే తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా